రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ జన్మదిన వేడుకలు కోల్బెల్ట్ ఏరియాలో మంగళవారం రాత్రి వరకు టీఆర్ఎస్ దాని అనుబంధ సంఘాల నాయకులు కేకులు కట్ చేసి ఘనంగా నిర్వహించారు. మంతెన్లో ఏఎంసీ చైర్మన్ ఆకుల కిరణ్, ఎంపీపీ ఏగోలపు కమల శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో మంత్రి జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి జరుపుకున్నారు. అలాగే టీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ సత్యప్రసాద్ ఆధ్వర్యంలో కనిలో టీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కలిసి మంత్రి జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి జరుపుకున్నారు. మరియు రామగుండ మేయర్ ఇంటి వద్ద ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు డిటి భారత్ ఆధ్వర్యంలో కార్పొరేటర్ల శివానందం, ఇతర నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి స్వీట్లు పంచి వేడుకలు జరుపుకున్నారు. మరియు టీపీజీఎస్ కార్యాలయంలో కూడా నాయకులు కేక్ కట్ చేసి ఘనంగా మంత్రి వేడుకలు జరుపుకున్నారు. ఆడపడుచులకు గౌరవనీయులు మంత్రి ఎమ్మెల్యే బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి పుట్టంబది గారి నాయకత్వంలో వారి యొక్క ఆదేశాల మేరకు మరి ఈరోజు పెద్దలు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వారు నియంగా మన ఆడబిడ్డలకు గొప్ప వరం ప్రకటించడం జరిగింది. నిన్న మరి శాసనసభలో మరి అందరూ ప్రజలందరూ కూడా వర్షించినటువంటి విషయాన్ని మరి ప్రజల ముందు ఉంచవలసిన అవసరం ఉందని చెప్పి గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మరి మహిళలకు ఒక తోడబుట్టిన పెద్దన్న మరి కేసీఆర్ గారు మరి తోడబుట్టిన చిన్నన్న మన పుట్టమధు మన మంత్రి ఎమ్మెల్యే గారు ఏ విధంగా ఆడబిడ్డలకు మరి మేలు చేస్తున్నారో యవత్ ప్రజానికి గమనించాలని చెప్పి మరి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. నిజంగా కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో మరి ఆడబిడ్డలను ఏ యొక్క ప్రజల్ని కూడా మరి చూడకుండా మరి ప్రజలకు ప్రజలందరూ కలిసి వారికి బుద్ధి చెప్పినటువంటి ఆ ఆలోచనను కూడా మళ్ళీ ఒకసారి విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. మరి గౌరవ కేసీఆర్ గారు ఆడబిడ్డలకు 75,116 రూపాయలు సరిపోతలేమని ఈరోజు లక్ష రూపాయలు ప్రకటించడం జరిగింది. మరి దానికి ఆడబిడ్డల తరపున మేమందరం మంత్రి ఎమ్మెల్యే గారి పక్షాన, మంత్రి సర్పంచ్ గారి పక్షాన మరి మేమందరం కూడా వర్షం వ్యక్తం చేస్తున్నాం. మన ముఖ్యమంత్రి గారికి ఎవరు ప్రజానికి అందరూ అండగా ఉండాలని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి గౌరవనీయులు పెద్దలు మన ఈటల రాజేందర్ అన్న మన ఆర్థిక శాఖ మంత్రి వాళ్ళు మరి వారి యొక్క జన్మదినాన్ని శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి వారి యొక్క బర్త్డేను ఈరోజు మరి ఆడబిడ్డలు మరి ఇక్కడ ఉన్నటువంటి అన్నదమ్ములు మా యొక్క టీఆర్ఎస్ పార్టీ పెద్దలు అందరూ కార్యకర్తలు మార్కెట్ కమిటీ చైర్మన్ మరి ఇక్కడ ఉన్నటువంటి టౌన్ ప్రెసిడెంట్ గారు, ఇక్కడ ఉన్న ఎంపీపీ వార్డు మెంబర్లు మరి కొప్పితం సభ్యులు యాకూబ్ గారు, మా వైస్ ఎంపీపీ గడ్డన్న గారు, మరి లక్ష్మణ్ గారు, మరి సీనియర్ నాయకులు మా బాణన్న గారు, అట్లనే కనకరాజు గారు, మరి అందరూ మా ఎగ్వత్పూరు గ్రామ సంఘానికి ఎనలేని సేవ పుట్టమదుకు అన్నగా పెద్దన్నగా అండదండలు అందించుకుంటూ ఆర్థికంగా విపరీతమైనటువంటి బ్రిడ్జిలో కానీ రోడ్లో కానీ అన్నిటికీ ఆర్థికంగా అన్ని ముందుకు తీసుకొచ్చి మాకు విపరీతమైనటువంటి ఫండ్స్ ఇచ్చిన అన్నకు పాదవందనాలు తెలియజేస్తున్నాం. గౌరవ బడుగు బలహీన వర్గాల మన ఆశాజ్యోతి పుట్టమధు గారి ఆధ్వర్యంలో ఈరోజు మంతనిలో మన కరీంనగర్ జిల్లా పాత జిల్లా ముద్దుబిడ్డ గౌరవ ఆర్థిక శాఖ మంత్రులు ఈటల రాజేందర్ అన్న గారు అతన్ని మన తెలంగాణలో మనం కూలేగా పిలుచుకుంటాము. ఆయన బర్త్డే సందర్భంగా ఈరోజు ఇక్కడికి వచ్చేసినటువంటి మా టీఆర్ఎస్ కార్యకర్తలకు మరి స్త్రీలందరికీ కూడా ఆహ్వానం చెప్తూ మన రాజేందర్ అన్న గారు 100 ఏళ్ళు ఆయన ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలి, చాలా ఉన్నత పదవులు అధిరోహిస్తూ మన ఎమ్మెల్యే గారికి ఒక పెద్దన్నగా ఉంటూ ఈ మంతెని ప్రాంతాన్ని 2,00,000 కోట్ల రూపాయలు ఈరోజు ఇచ్చినందుకు మంతెని ప్రాంతంలో మేము ఆయనకు పూర్తి స్థాయిలో మేము ఆయన వెంట ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అలాగే నిన్న అసెంబ్లీలో మన ముఖ్యమంత్రి గారు గౌరవ కేసీఆర్ గారు ఆడబిడ్డలను దృష్టిలో పెట్టుకొని గతంలో ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా కళ్యాణ లక్ష్మి అనే పేరుతో మన ఆడబిడ్డలకు, పేదింటి ఆడబిడ్డలకు
పెళ్లి చేస్తే ఎంత కష్టం ఉంటుందో అని చెప్పి తెలుసుకొని ఈరోజు దేశంలోనే ఒక వినూత్నమైన పథకము కళ్యాణ లక్ష్మి పెట్టి గతంలో 75,000 రూపాయలు ఇచ్చేది ఈరోజు 1,16,000 రూపాయలు ప్రకటించినందుకు మా కేసీఆర్ గారికి మరియు మా గౌరవ ఎమ్మెల్యే పుట్టమరు గారికి ప్రత్యేకంగా మేము వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఈటెల రాజేంద్రన్న గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమం గౌరవనీయులు బడుగు బలహీనవర్గాల ఆచారంలో గౌరవ ఎమ్మెల్యే పుట్టమన్న గారి ఆదేశాల మేరకు మా ఎంపీటీ గారి ఆధ్వర్యంలో ఈ అందరి తర్వాత మీటింగ్ ఉన్న తర్వాత మరి అన్న మేము ఇంటికి వెళ్తున్నాం అంటే ఎట్లా చేరుతాం అని అడిగేది. మరి కడుపు విచారం చేసిన మా ఈటెల రాజేంద్ర అన్న మరి ఇక్కడ కూడా మా మంత్రి నియోజకవర్గం ఎమ్మెల్యే కూడా మరి మా పేదల కడుపు విచారం చేసి ఎమ్మెల్యే గారు దొరికింది కాబట్టి మంత్రి నియోజకవర్గం అభివృద్ధిలో ఉరకలేస్తుందని చెప్పక తప్పడం లేదు. మరి ఈ అభివృద్ధిని చూసి కొంతమంది నాయకులు మరి కళ్ళు చీల్చుకొని మరి వాళ్ళు కడుపు చీల్చుకుంటున్నారు తప్ప ఇక వేరే ఏం లేదు. మరి గౌరవనీయులు కేసీఆర్ గారు ఆలోచన చేసి మరి ఫస్ట్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకనే మరి భదనాంతరం 50,000 సరిపోతలేవు అని చెప్పి దాన్ని 75,000 పెంచడం జరిగింది. మరి తర్వాత 2018లో ఇప్పుడు ఈ ఏప్రిల్ ఫస్ట్ నుంచి మరి 1,116,000 రూపాయలు మేము కళ్యాణ లక్ష్మి గారి స్వాధీనవారం గారు ఇస్తామని చెప్పి మా పేద బడుగు బలైన వర్గాల ప్రజలందరికీ ఈ పథకం అందించాలని చెప్పి మరి ఈ పథకం పేరు కూడా ఆయనకు సొంత కూతురు లాంటిదని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి తెలంగాణ రాష్ట్ర సమితి ఆర్థిక శాఖ మంత్రులు శ్రీ ఈటెల రాజేందర్ గారి జన్మదినం మంత్రిలో అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఎందుకంటే మంత్రి నియోగవర్గానికి ఒక పెద్దన్నగా పుట్టమదుకు తోపుట్టుగా మెదులుతూ మంత్రి నియోగవర్గానికి ఎలనేని సేవలు అందిస్తున్న ఈటెల రాజేందర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మంత్రి ప్రజల పక్షాన తెలియజేస్తున్నాం. అట్లాగే 75,000 కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ లాంటి కార్యక్రమాన్ని ఇవాళ పేద ప్రజలకు ఇంకా నా చెల్లెళ్ళ తోడుపుట్టులు అందరికీ కూడా ఇంకా పెద్ద మొత్తంలో అందాలని ఒక మహా కార్యక్రమం నిర్వహిస్తున్న గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి ఈరోజు 1,16,000 చొప్పున ఈ తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో అందరికీ ఆడపిల్లలకు పెళ్లి చేసుకోబోయే ఆడపిల్లలందరికీ కూడా 1,16,000 ఇచ్చినందుకు మంత్రి నియోగవర్గం తరఫున మరియు మంత్రి టౌన్ ఆధ్వర్యంలో వారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రెండేళ్ళు 15 బతకాలే మంచిగా రోజు ఇంట్లో చేసుకోవాలి శుభాకాంక్షలు కుటుంబం అంతా ఉండాలని తెలియజేస్తాం. మన కేసీఆర్ గారు కూడా నిన్న అసెంబ్లీలో వచ్చిన ఓటి ఆగ్దానం చేస్తాడు. ఆగ్దానం చేసిన కేసీఆర్ గారు సుఖ సంతోషాలు ఉండే ఇంటనే ఒక ఆడబిడ్డలకు అన్నగా తండ్రిగా మేనమావగా అండగా ఉండి నేను ఉంటానని తెలియజేస్తే ఆయన కూడా మేము అందరం కలిసి శుభాకాంక్షలు వాళ్ళు సుఖ సంతోషాలు ఉండాలని శుభాకాంక్షలు చెప్పి ఇంకా కూడా మన ఈటెల రాజేందర్ అన్న సన్నబియ్యం స్కూల్లో సన్నబియ్యం ఘనత ఆయనకే ముఖ్యమంత్రి గారికి ఎదురని చెప్పిన ఘనత మన ఈటెల రాజేందర్ గారికి మనం అందరం కలిసి శుభాకాంక్షలు ఇంకా కూడా మొన్న ఎమ్మెల్యే గారు ఎక్కలేని గొప్ప విషయము 250 పెళ్ళిళ్ళు వేసిందంటే ఆయనకే దక్కిందని మన కుటుంబకే దక్కిందంటే చేసుకుంటాడు పర్వాలు చేసుకుంటాడు పెళ్లి కార్యక్రమం చేసుకుంటాడు భద్రతను మన ఎమ్మెల్యే రాములు 200 పెళ్ళిళ్ళు చేసిందంటే గంత రాములు సీత 200 పెళ్ళిళ్ళు మరియు రాష్ట్ర పోలీస్ హౌసింగ్ బోర్డ్ చైర్మన్ కోరెడ్డి దామోదర్, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కరుణాకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావులు మంత్రిని తన నివాసంలో కలుసుకొని శాల్వ కప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.